లాస్ట్ వీక్ మనం ఒక వీడియోలో యాపిల్ డివైసెస్ ఛార్జింగ్ కేబుల్స్ బ్రేక్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం ఒకవేళ మన దగ్గర ఉన్న ఛార్జింగ్ కేబుల్ ఆల్రెడీ డ్యామేజ్ అయినా కొత్తది కొనాలనుకున్నా లేదా అడిషనల్గా ఇంకోటి కొనాలనుకున్నా కూడా మనం యాపిల్ బ్రాండెడ్ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అలానే మార్కెట్లో చాలా థర్డ్ పార్టీ కేబుల్స్ కానీ అడాప్టర్స్ కానీ ఉంటాయి కానీ ఏది పడితే కొని మనం ఛార్జ్ చేసుకున్నాం అంటే డివైసెస్ కూడా పాడవచ్చు ఛార్జింగ్ కేబుల్స్ పాడవచ్చు సో ఇలాంటప్పుడు ఎలాంటి కేబుల్స్ కొనాలి ఎలాంటి అడాప్టర్స్ కొనాలని చెప్పి ఒక వీడియో చేయమన్నారు సో ఈరోజు మనం ఆ వీడియోలో వీటి గురించి మాట్లాడుకుందాం అందరికి నమస్కారం నా శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మార్కెట్లో థర్డ్ పార్టీ ఛార్జింగ్ కేబుల్స్ విఎస్పీటీ లైటింగ్ కేబుల్స్ చాలా ఉంటాయి వీటిలో కొన్నింటికి మాత్రం యాపిల్ సర్టిఫికేషన్ ఇస్తుంది ఈ సర్టిఫికేషన్ ని ఎంఎఫ్ఐ సర్టిఫికేషన్ అంటారు అంటే మేడ్ ఫర్ ఐఫోన్ ఐప్యాడ్ ఐపాడ్ సో ఈ సర్టిఫికేషన్ ఉన్న కేబుల్స్ మాత్రమే మనం యూస్ చేయాలి థర్డ్ పార్టీ యూజ్ చేసేటప్పుడు లేదంటే ఏం జరగవచ్చు యాపిల్ చెప్తుందంటే మన ఐఓఎస్ డివైస్ డ్యామేజ్ అవ్వచ్చు అలానే కేబుల్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు లేదా కనెక్టర్ ఉంటుంది కదా ఈ కనెక్టర్ కూడా ఊడిపోవచ్చు అనమాట సో అలానే ఈ కేబుల్ అనేవి సర్టిఫైడ్ కేబుల్స్ కాకపోతే థర్డ్ పార్టీ కొన్నప్పుడు మనకి డేటా సింకింగ్ ఇష్యూస్ ఉంటే ఛార్జింగ్ కూడా అవ్వకపోవచ్చు సో థర్డ్ పార్టీ కేబుల్స్ కొనేటప్పుడు యాపిల్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలా ఐడెంటిఫై చేయాలి థర్డ్ పార్టీ కేబుల్స్ ఎంఎఫ్ఐ సర్టిఫికేషన్ ఉందా లేదా అని లేదా కొంతమంది ఛార్జింగ్ కేబుల్స్ని యాపిల్ బ్రాండెడ్గానే అమ్ముతుంటారు ఇవి యాపిల్ బ్రాండెడ్ కేబుల్స్ అని అమ్ముతుంటారు సో ఇలాంటప్పుడు కూడా మనం ఎలా ఐడెంటిఫై చేయాలి కౌంటర్ ఫిట్ అంటే ఫేక్ కేబుల్స్ కానీ లేదా అన్సర్టిఫైడ్ కేబుల్స్ కానీ సో ఈ రెండింటిని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం ఇప్పుడు సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా యాప్లు ప్రొవైడ్ చేసినవే మనం ఒకవేళ ఫిజికల్గా వెళ్ళి ఈ ఛార్జింగ్ కేబుల్స్ కొంటే మొట్టమొదటి మనం గమనించాల్సింది ఏంటంటే ప్యాకేజింగ్ మీద ఎంఎఫ్ఐ సర్టిఫికేషన్ ఉందో లేదో చూడాలి ఈ ఎంఎఫ్ఐ సర్టిఫికేషన్లో కూడా రెండు ఉంటాయి అనమాట ఒకటే ఓల్డర్ వర్షన్ ఉంటుంది ఒకటి కరెంట్ వర్షన్ ఉంటుంది సో ఈ రెండింటిలో ఏది ఉన్నా సరే మనం అది సర్టిఫైడ్ ఛార్జింగ్ కేబుల్ అని నమ్మొచ్చు సో ఎంఎఫ్ఐ అంటే మేడ్ ఫర్ ఐఫోన్ ఐప్యాడ్ ఐపాడ్ సో ఒకసారి కొన్ని కేబుల్స్ ఎలా అంటే యాపిల్ ఒరిజినల్ కేబుల్స్లోనే ఉంటాయి అవి ఒరిజినల్ కేబుల్ అని చెప్పి మనం అమ్మడానికి ట్రై చేస్తారు సో ఈ రెండు కేసుల్లో అంటే థర్డ్ పార్టీ కేబుల్స్ని కొనేటప్పుడు అలానే థర్డ్ పార్టీ కేబుల్స్ని ఒరిజినల్ కేబుల్గా మనకు అమ్మేటప్పుడు కానీ మనం కొన్ని చెక్ చేసుకోవాలన్నమాట అవి చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది సో మనం యాపిల్ చెప్పిన విధంగా ఏమేమి చెక్ చేయాలో ఎలా చెక్ చేయాలో చూద్దాం మనకి యాపిల్ డివైసెస్తో పాటు వచ్చిన యుఎస్బీ టి లైటింగ్ కేబుల్ చూస్తే మనకి సెవెన్ ఇంచెస్ ఫ్రమ్ ద యుఎస్బీ కనెక్టర్ ఇది యూఎస్బీ కనెక్టర్ ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్లో మనకి ఇక్కడ లేజర్ ప్రింటింగ్ ఉంటుంది ఒరిజినల్ కేబుల్ అయితే మాత్రం ఇది ఉంటుంది దాని మీద డిజైన్ బై యాపిల్ ఇన్ క్యాలిఫోర్నియా అసెంబుల్డ్ ఇన్ చైనా కానీ వియత్నాం కానీ లేదా ఏరియా అని ఉంటుంది దాని పక్కనే ట్వెల్వ్ డిజిట్ సీరియల్ నెంబర్ కూడా రాసి ఉంటుంది సో ఇది చాలా చిన్నగా ఉంటుంది మీరు కొత్త కేబుల్ కొన్ని చూసినా సరే కనపడదు సెవెన్ ఇంచెస్ యూఎస్పి కనెక్టర్ నుంచి దాదాపు ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ లేజర్ ప్రింట్ ఉంటుంది బ్రైట్ లైట్లో చాలా కేర్ఫుల్గా చూస్తేనే కనపడుతుంది ఖచ్చితంగా ఉంటుంది మీకు కనపడలేదు అంటే ఒరిజినల్ కేబుల్ కానీ అది కనపడలేదంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఉంటుంది చూడండి నేను కూడా టైం పట్టింది అది చూడడానికి మీకు చూపించలేను కనపడదు కెమెరాలో నేను చాలా రోజుల క్రితం యూఎస్ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే కేబుల్స్ తెప్పించా మేబీ సెవెన్ ఇయర్స్ అయి ఉంటుంది అప్పట్లో తెలియదు ఎలా చెక్ చేయాలని సో మూడు కేబుల్స్ వచ్చాయి ప్యాక్లో తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది తర్వాత నుంచి ఛార్జ్ అవ్వదు సింక్ అవ్వదు సో ఏ కేబుల్ పనిచేయాలి ఎక్కువ రోజులు సో పక్కన పడేయాల్సి వచ్చింది సో ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేద్దాం ఇవి మనకి వర్టికల్ లైన్స్ కనపడుతున్నాయి ఇక్కడ వాటిని కాంటాక్ట్స్ అంటాం ఎప్పుడైతే కనెక్టర్లో మనది పెడతామో అవి కనెక్ట్ అవుతాయి కాబట్టి అవి కాంటాక్ట్ అవుతాయి కాబట్టి వాటిని కాంటాక్ట్స్ అంటారు సో ఇవి ఎలా ఉంటాయి అంటే ఆప్ల్గా అయితే సింగిల్ పీస్ ఉంటుంది అలానే స్మూత్గా రౌండెడ్గా తర్వాత గోల్డ్ కానీ లేదా సిల్వర్ కలర్లో ఉంటాయి అవి ఆ కాంటాక్ట్స్ అనేవి అదే అన్సర్టిఫైడ్ వాటిలో చూస్తే అవి ఒక పీస్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ ఉంటాయి రఫ్గా ఉంటాయి అలానే ఇన్కన్సిస్టెంట్ ఫినిష్ ఉంటుంది అనమాట ఈ ఇక్కడ రౌండెడ్ కాంటాక్ట్స్ ఉంటాయి ఇవి షేప్ అనేది రౌండ్గా ఉంటుంది కానీ ఇవి ఫేక్ వాటిలో చూస్తే స్క్వేర్డ్ కాంటాక్ట్స్ ఉంటాయి నేను చూపించలేను అంత క్లియర్గా అయితే కనపడవు ఇందులో నెక్స్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఫేస్ ప్లేట్ ఇన్సర్ట్ దీన్ని ఫేస్ ప్లేట్ అంటాం కాంటాక్ట్ ఉన్నాయి కదా ఈ ఎక్స్టెన్షన్ మీద దీన్ని ఫేస్ ప్లేట్ ఇన్సర్ట్ అంటాం అనమాట ఒరిజినల్ కానీ ఎమ్ఎఫ్ఐ సర్టిఫైడ్ కేబుల్స్లో కానీ ఇది గ్రే కలర్లో కానీ లేదా మెటాలిక్ కలర్లో కానీ ఉంటుంది అదే మనం థర్డ్ పార్టీవి అన్సర్టిఫైడ్ అవి చూసుకుంటే వైట్లో కానీ బ్లాక్లో కానీ ఉంటాయి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీకు కనపడపోవచ్చు ఇక్కడ వైట్ కలర్లో కానీ లేదా బ్లాక్ కలర్లో ఉంటుంది ఫేస్ ప్లేట్ ఇన్సర్ట్ అనేది సో అలానే లైట్నింగ్ టు యూఎస్బీ కేబుల్లో యూఎస్బి కనెక్ట్ రెండు వైపు చూస్తే మనకి ప్లేట్ ఉంటుంది ఆ రెండు కనెక్ట్ అవుతాయి ఇంటర్లాక్ అయి ఉంటాయి అవి ఆ ఇంటర్లాక్ దగ్గర ట్రిపసాయిడల్ షేప్లో ఉంటాయి ఇవి కనెక్షన్స్ అనేవి అవి కూడా ఎడ్జెస్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉంటాయి అనమాట అవి అదే థర్డ్ పార్టీ కేబుల్స్లో చూస్తే ఈ యూఎస్బి షెల్ ఇంటర్లాక్స్ వచ్చేసరికి మనకి రైట్ యాంగిల్స్లో ఉంటాయి ఇంటర్లాక్స్ అనేవి అలానే ఎడ్జ్ నుంచి ఒకే డిస్టెన్స్లో ఉండవు అవి ఇన్కన్సిస్టెంట్గా ప్లేస్ అయి ఉంటాయి అనమాట ఇక్కడ గమనించవచ్చు మీకు కనపడుతుందో లేదో రైట్ సైడ్దే యాపిల్ది ఆ షేప్ చూస్తే ట్రబిజాడల్ షేప్ ఉంటుంది ఇక్కడ చూస్తే రైట్ యాంగిల్లో ఉంది చూడండి ఆ రెండు ప్లేట్స్ కూడా ఎట్లా ఇంటర్లాక్ అయ్యాయో ఇది రైట్ యాంగిల్లో ఉంది లెఫ్ట్ది ఇక్కడ చూస్తే మీకు ట్రబిజాయిడల్ షేప్లో ఉంది అదేవిధంగా యూస్పీ కాంటాక్ట్స్ ఉంటాయి లోపల అవి వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి సర్టిఫైడ్ దాంట్లో కానీ లేదా ఒరిజినల్ కేబుల్స్లో కానీ అదే అన్సర్టిఫైడ్ వాటిల్లో యూస్పీ కాంటాక్ట్స్ సిల్వర్ ప్లేట్ కలర్లో ఉంటాయి ఇక్కడ గమనించవచ్చు కనపడుతున్నా లేదా రైట్ సైడ్ దాంట్లో గోల్డ్ కలర్లో కనపడుతున్నాయి కాంటాక్ట్స్ ఇక్కడ చూస్తే సిల్వర్ కలర్లో ఉంటాయి లోపల కాంటాక్ట్స్ అనేవి నెక్స్ట్ మనం గమనించాల్సింది కనెక్టర్ వైపు యూఎస్బీ సర్ఫేస్ వచ్చేసరికి మన ఒరిజినల్లో కానీ సర్టిఫైడ్ వాటిలో కానీ స్మూత్గా లేదా కన్సిస్టెంట్గా ఉంటుంది అదే మన థర్డ్ పార్టీ వాటిలో అన్సర్టిఫైడ్ వాటిలో చూస్తే యూఎస్పీ సర్ఫేస్ అనేది గ్రీనీగా లేదా రఫ్గా ఉంటుంది స్మూత్ స్మూత్గా ఉంటుంది ఇది కొంచెం రఫ్గా లేకపోతే గ్రీనీగా ఉంటుంది అనమాట మన తర్వాత గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే యూఎస్బీ కనెక్టర్ వైపు ఇన్సులేటర్ ఉంటుంది లోపల ఆ ఇన్సులేటర్ సర్ఫేస్ వచ్చేసరికి ఫ్లాట్గా ఉంటుంది యూనిఫామ్గా ఉంటుంది ఒరిజినల్ అదే మనం అన్సర్టిఫైడ్ కేబుల్స్లో చూస్తే అది నాచెస్ ఉంటాయి లేదా ఇండియన్స్ ఉంటాయి ఫ్లాట్గా అయితే ఉండదు స్మూత్గా అయితే ఉండదు ఇక్కడ చూడండి రైట్ సైడ్ లోపల చూస్తే మన ఎదురుగా ఏది కనపడుతుంది అది ఫ్లాట్గా ఉంది ఇప్పుడు కనపడుతుంది చూడండి అది లెఫ్ట్ సైడ్ దాంట్లో లోపల నాచెస్ కనపడుతున్నాయి చూడండి సో లైటింగ్ కనెక్టర్ వైపు చూస్తే దీన్ని యాపిల్ బూట్ అంటారు ఈ ఒరిజినల్ కేబుల్ వచ్చేసరికి మనకి సెవెన్ఎంఎం బై ట్వెల్వ్ ఎంఎం ఫిక్స్డ్ ఉంటుంది ఇది ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఒక బ్రాండ్లోనే కొన్ని ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ ఉంటాయి కొన్ని ఉండవు ఆన్లైన్లో చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో చూసినప్పుడు డిఫరెంట్ కేబుల్స్ ఉంటాయి ఒకే బ్రాండ్ నుంచి కొన్నిటికి సర్టిఫికేషన్ ఉంటుంది కొన్నిటికి ఉండదు ఇప్పుడు మనం చూసిన ఫీచర్స్ అన్ని కూడా యాపిల్ బ్రాండెడ్ ఛార్జింగ్ కేబుల్స్లో కంపల్సరీగా ఉంటాయి అన్సర్టిఫైడ్ కేబుల్స్లో అవి ఉండవు కానీ నేను గమనించింది ఏంటంటే కొన్ని ఎంఎఫ్ఐ సర్టిఫికేషన్ ఉన్నా కూడా యాపిల్ సర్టిఫై చేసినా కూడా కొన్ని ఫీచర్స్ అనేది ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే యాప్లో ఏం చెప్తుందంటే ఇది యూఎస్బీ కనెక్టర్ వైపు ఈ ప్లేట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అలానే స్మూత్గా ఉంటుంది డెంట్స్ ఏముండవు ఉండవు కానీ ఇది అన్సర్టిఫైడ్ ఇక్కడ డెంట్ ఉంది అలానే మీరు ఫొటోస్లో చూస్తే ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ కేబుల్స్లో కూడా యూఎస్బీ కనెక్టర్ వైపు ఈ డెంట్ ఉంటుంది కొన్నింటికి ఉంటుంది కొన్నింటికి ఉండదు సో మనం చూడాల్సింది ఈ కేసులో ఎంఎఫ్ఐ సర్టిఫికేషన్ సో అలానే యూఎస్పి కనెక్టర్స్ లోపల ఈ కనెక్టర్స్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి యాపిల్ దాంట్లో అలానే అన్సర్టిఫైడ్ వాటిలో ఉండవు కానీ కొన్ని ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ వాటిలో కూడా ఎక్కువ వాటిల్లో గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి కానీ కొన్ని లేవు అయినా కూడా సర్టిఫికేషన్ ఇచ్చింది సో ఇవన్నీ మాత్రమే కాకుండా మేబీ యాపుల్ టెస్ట్ చేస్తున్నాం ఎలా వర్క్ అవుతాయి అని అప్పుడు మాత్రం ఎంఎఫ్ఐ సర్టిఫికేషన్ ఇస్తుంది సో థర్డ్ పార్టీ ఛార్జింగ్ కేబుల్స్ కొనేటప్పుడు ఒకవేళ ఫిజికల్గా ఉంటుంటే మనం వెళ్ళి మనం ప్యాకేజింగ్ చూడవచ్చు ఎంపీఐ సర్టిఫికేషన్ లోగో ఉందో లేదో ఉంటేనే కొనండి లేకపోతే లేదు ఆన్లైన్లో కొనేటప్పుడు ఖచ్చితంగా లోగో అనేది చూపి డిస్ప్లే చేస్తారు అది ఉంటేనే కొనండి లేకపోతే మాత్రం అలానే ఇప్పుడు మనం చూసిన ఫీచర్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు ఒరిజినల్ కేబుల్ అని చెప్పి వేరే అమ్ముతుంటే అలాంటప్పుడు మనం మనం చూసినవి అన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అవి ఉంటేనే ఒరిజినల్ కేబుల్ లేకపోతే కానంటే తర్వాత ఎక్కువ మంది అడిగి క్వశ్చన్ ఏంటంటే నేను ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలి నా ఐఫోన్ సపోర్ట్ చేస్తుందా ఒకవేళ సపోర్ట్ చేస్తే ఎలాంటి అడాప్టర్స్ వాడాలి అని సో యాపుల్ ఏం చెప్తుందంటే మీ ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలి అంటే ఐఫోన్ ఎయిట్ లేదా ఐఫోన్ ఎయిట్ తర్వాత వచ్చిన ఫోన్స్ మాత్రమే ఐఫోన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ కానీ తర్వాత వచ్చిన ఫోన్స్ మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి మిగతా ఫోన్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయవు అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఎప్పుడవుతుందని చెప్తుందంటే యాపుల్ ఎయిటీన్ వాట్స్ కానీ లేదా ఎక్కువ వాట్స్ ఉన్న యాపిల్ అడాప్టర్ని యూజ్ చేస్తే మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిటీన్ వాట్స్ అడాప్టర్ మనం కొన్నా సరే అది ఓన్లీ యూఎస్బీ టు లైట్నింగ్ ఉంటేనే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే లైట్నింగ్ ఈ విధంగా ఉంటుంది యుఎస్బీసీ ఈ విధంగా ఉంటుంది సో ఈ కేబుల్తో అయితే మాత్రమే ఈవెన్ ఎయిటీన్ వాట్స్ అడాప్టర్ వాడినా సరే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది మిగతా వాట్తో చేస్తే అవ్వదు అంటే థర్టీ మినిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అవుతుందని చెప్తుంది సో అది అనేది అచీవ్ చేయలేం కానీ ఫాస్ట్గా అయితే అవుతుంది కానీ ఆ విధంగా కావాలి అంటే మాత్రం టు లైట్నింగ్ మాత్రమే వాడాలి నేను ఎయిటీన్ వాట్స్ ఏం వాడట్లేదు ఇది టెన్ వాట్స్ అడాప్టర్ ఐప్యాడ్ ది సో ఓల్డ్ అడాప్టర్ అనమాటది నేను ఎప్పుడు దీంతో ఛార్జ్ చేస్తాను ఐఫోన్ని యుఎస్బీ ఏ టూ లైట్నింగ్ ఇది కానీ ఫైవ్ అవర్ట్స్ దాంతో చేసిన దానికంటే ఫాస్ట్గా అవుతుంది ఫోర్ అవర్స్లో ఛార్జ్ అవుతుంది దీంతో చేస్తే సో మీ రిక్వైర్మెంట్ బట్టి నాకు హాఫ్ అన్ అవర్లో ఫిఫ్టీ పర్సెంట్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు యుఎస్పిసిటీ లైట్నింగ్ కొనాల్సి వస్తుంది అది కూడా ఎయిటీన్ వాట్స్ అడాప్టర్ నుంచి కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎయిటీన్ వాట్స్ కొనకపోతే ట్వెల్వ్ వాట్స్ ఉన్నా సరిపోతుంది అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది ట్వెల్వ్ వాట్స్ అడాప్టర్ సో ఇవి ఒరిజినల్ ఇవి ఎక్కడ కొనాలి అంటే మీరు ఆథరైజ్డ్ డీసెలర్స్ ఉన్నారు కదా క్రోమా కానీ లేదా ఇమాజిన్ స్టోర్ ఫోరమ్ ఒకవేళ ఉంటుందో హైదరాబాద్లో ఉంటే ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది లేదా యాప్ట్రానిక్స్లో కానీ కొనొచ్చు రిలయన్స్ డిజిటల్ కూడా ఆథరైజ్ రీసెలర్ లేదా కాంకర్ టెక్నాలజీస్ ఉంది అక్కడ కానీ ఏవైనా యాపిల్ ఒరిజినల్ యాక్సెస్ కొనాలంటే ఇక్కడ కొనొచ్చు ఇంకా వేరే స్టోర్స్ కూడా ఉండొచ్చు కానీ వీటిలో మాత్రం దొరుకుతాయి సో ఎయిటీన్ వాట్స్ అడాప్టర్తో ఛార్జ్ చేస్తే థర్టీ మినిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది కదా అలాంటప్పుడు నేను సిక్స్టీ వన్ వాట్స్ కానీ లేదా ఇంకా ఎక్కువ వాట్స్ ఉన్న అడాప్టర్ నేను యూజ్ చేస్తే ఇంకా త్వరగా అవుతుంది అనుకోవచ్చు కానీ అది జరగదు ఇది మ్యాక్ ది మ్యాక్బుక్ ప్రో సిక్స్టీ వన్ వాట్స్ అడాప్టర్ దీంతో చేసినా సరే ఫిఫ్టీ మినిట్స్ సారీ థర్టీ మినిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అవుతుంది ఎందుకంటే ఛార్జింగ్ అడాప్టర్స్లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్కి యాపిల్ యూస్ చేసే టెక్నాలజీ ఏంటంటే యూఎస్బీ పవర్ డెలివరీ సిస్టమ్ ఈ పవర్ డెలివరీ సిస్టమ్ అంటే మన డివైస్కి ఎంత ఛార్జ్ కావాలో అంతవరకే ఇస్తుంది అనమాట అంటే దే బోత్ టాక్ టు ఈచ్ అదర్ డివైస్ చార్జర్ ఈ రెండు మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది సో సిక్స్టీ వన్ వాట్స్ పెట్టినా సరే లేకపోతే ఇంకా ఎయిటీ టూ వాట్స్ వేరే ఛార్జర్స్ ఉన్నాయి ఐ మ్యాక్ వాటి వాటితో ఛార్జ్ చేసినా కూడా ఎక్కువ అవ్వదు ఎంత కావాలో అంతవరకు తీసుకుంటుంది ఎందుకని యాప్లు ఏం చెప్తుందంటే ఐఫోన్ ఛార్జ్ చేయాలి అంటే లేదా ఐపాడ్ని కానీ లేదా ఎయిర్పాడ్స్ కానీ మీరు ఎక్కువ వాట్స్ ఉన్న ఛార్జర్తో కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు మీరు ఒకవేళ ఐఫోన్స్లో చేస్తుంటే మీ హీటింగ్ ప్రాబ్లం వస్తుంది అనుకోవచ్చు మీరు ఆప్టోమేటిక్ బ్యాటరీ ఛార్జింగ్ ఆన్ చేసి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు సో ఐప్యాడ్ తో కానీ మ్యాక్బుక్ ఛార్జెస్తో కానీ ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు మన ఐఫోన్స్ని కాకపోతే ఎయిటీన్ వాట్స్ నుంచి మనం అబవ్ వాడచ్చు అలానే టు లైటింగ్ కేబుల్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎయిటీన్ వాట్స్ లేకపోతే నేను చెప్పినట్టు మీరు ట్వెల్వ్ వాట్స్ వాడచ్చు టెన్ వాట్స్ వాడచ్చు అంత ఫాస్ట్ కాకపోయినా మనం ఫైవ్ వాట్స్తో కంపేర్ చేసుకుంటే ఫాస్టర్గానే ఛార్జ్ అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు రావచ్చు నేను థర్డ్ పార్టీ కొనేటప్పుడు ఎలా కొనాలి అని ఇందులో యాప్ల్ రికమెండేషన్ అనేది ఏమీ లేదు వాడితే యాప్లు వాడాలి లేకపోతే థర్డ్ పార్టీ వాడేటప్పుడు నాకు తెలిసి మనం తీసుకోవాల్సిన ఒకటే ఒక జాగ్రత్త అనమాట లైట్నింగ్ కేబుల్ అనేది ప్రొప్రైటరీ టెక్నాలజీ ఈ యాపిల్కి అందుకనే దానికి ఓన్ గైడ్లైన్స్ ఉన్నాయి కానీ అడాప్టర్స్కి వచ్చేసరికి అది కంట్రీని బట్టి ఉంటుంది అనమాట ఒక కంట్రీలో ఒక రిక్వైర్మెంట్స్ ఉంటాయి స్టాండర్డ్స్ ఉంటాయి ఇండియాలో వచ్చేసరికి బీఐఎస్ అంటారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సో ఆ సర్టిఫికేషన్ ఉంటేనే ఈ ఛార్జింగ్ అడాప్టర్స్ కొనాలి లేకపోతే మాత్రం కొనొద్దు సో ఇందులో ఎలాంటివి కొనాలి అంటే చెప్పలేము ఆ స్టాండర్డ్ కోసం చూడాలి బిఐఎస్ స్టాండర్డ్ ఉంటుంది అలానే దానికి ఒక లోగో ఉంటుంది అవి ఉన్న మాత్రమే కొనాలి సింబల్ ఉంటుంది అది బీఐఎస్ లోగో ఉంటుంది దాని కింద అని నెంబర్ ఉంటుంది సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది నేను ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ ఛార్జింగ్ కేబుల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని అమెజాన్ లింక్స్ ఉంటాయి కొన్ని ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి అవి కొన్ని మాత్రమే మిగతా చాలా ఉండొచ్చు నేను కొన్ని లింక్స్ మాత్రమే ఇస్తున్నాను మీరు అమెజాన్ లింక్స్ మీకు క్లిక్ చేసి కొంటే స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ వస్తుంది నాకు అలానే ఫ్లిప్కార్ట్లో అయితే అఫిలియేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతానికి ఆపేసారు రిజిస్ట్రేషన్స్ లేవు అక్కడ కొంటే నాకు రాదు అయినంత మాత్రం అక్కడ కొనదని చెప్పట్లేదు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనండి ఎంతో చెప్తున్నానంటే స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ అని ఈ లింక్స్ మీద క్లిక్ చేసుకోనండి అని తక్కువ వస్తుంది కానీ ఆ వచ్చే దాంట్లో ఏదో ప్రోడక్ట్ కొని నేను మళ్ళీ వీడియో చేయొచ్చు కదా మీకే చూపించవచ్చు అందుకని చెప్తున్నాను సో ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది యాపిల్ ఒరిజినల్ ఛార్జింగ్ కేబుల్స్ అనే అమ్మేటప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అలానే థర్డ్ పార్టీ సర్టిఫైడ్ కానీ అన్సర్టిఫైడ్ కేబుల్స్ని కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి అలానే ఛార్జింగ్ అడాప్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా గమనించాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం స్టే సేఫ్ జై హింద్